కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ పిఠాపురం మిరపకాయల వీధిలో పారాలసిస్ వ్యాధితో బాధపడుతున్న దువ్వ లక్ష్మీ కాంతారావుని పరామర్శించి వారి యొక్క అనారోగ్యం పరిస్థితిని అడిగి తెలుసుకోవడం జరిగింది. వారి యొక్క కుటుంబం అవసరాల నిమిత్తం బియ్యం బస్తా మరియు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. మరియు ఆరో వార్డుకు చెందిన ఎలమంచిలి రత్నావతి పారాలసిస్ తో బాధపడుతున్న విషయం తెలుసుకుని వెంటనే నేనున్నాను అని భరోసా ఇచ్చి వారి యొక్క కుటుంబం అవసరాల నిమిత్తం బియ్యం బస్తా ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పల్నాటి మధుబాబు, మాగపు సతీష్, నందిన విజయ్ కుమార్, వమ్ము మంగ, బొమ్మిడి నరసింహారావు, రామకృష్ణ, మంగ, బాలాజీ, శివ మరియు జన సైనికుల పాల్గొనడం జరిగింది. అసలు కదలట్లేదా? ఎవరొకరో ఇచ్చేసుకోవాల్సి వస్తుంది. తీసుకెళ్ళి తీసుకొస్తున్నారేమో. మీరు వెళ్ళి మందులు ఇచ్చేస్తున్నారా? మాదిరి స్కూల్ చేస్తాను. మాదిరి స్కూల్ ఉంది కదా నాయకు గారు. అలా అలా ఓకే ఓకే ఇంతవరకు అలాగే చేస్తూ ఉన్నాం. సహకార వ్యవసాయాలంటే ఈరోజు డాక్టర్ గారు వచ్చి చూసి సహకారం చేశారు. అది దానికి భగవంతుడికి మానవుడికి కోట్లాది వందనాలు. ఇంతవరకు ఆడలేదు. అలా ఫిజియో చేస్తూ మందులు వాడుతూ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆయన సహకారం జరిగింది. అది మేము ఊహించండి. అలాగే మీ నీకే కదా సహాయం. ఇంకా ఎంతోమందికి చేసుకుంటూ వస్తున్నారు. వైద్య రూపంలో కూడా అలాగే ఉన్నారు. వైద్యం కూడా చేస్తున్నారు. అంతేత అది ఎప్పుడైనా చేస్తారండి. నాకు కాళ్ళు వస్తాయి. నేను మళ్ళీ అటు ఇటు తిరుగుతాను. ధైర్యంగా ఉంటే వస్తాయి. దేవుడు వద్దు తల్లి. ఆర్థికంగా అనారోగ్యాలతో బాధపడిపోతున్నారు. ఫైనాన్షియల్ గా ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరన్న బాధతో ఒకరోజు కుటుంబం అంతా కూడా ఆత్మహత్య కూడా సిద్ధమైపోయారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన రామకృష్ణకి అయితే మన ఇచ్చే సహకారం అందిస్తూ రామకృష్ణకి చెప్తే జనసేన నుంచి అప్పుడే ఇప్పటికి రెండు మూడు విధానాలుగా వాళ్ళకి ఆర్థిక సహాయం అందింది. ఆ విషయం ఇప్పుడు డాక్టర్ గారి వరకు వెళ్ళడంతో డాక్టర్ గారు కూడా ఫైనాన్షియల్గా వాళ్ళకి ఫుడ్ సౌకర్యం, తర్వాత వైద్య సౌకర్యం అన్ని కల్పించడానికి జనసేన తరఫున ప్రత్యేకంగా మేము ఉన్నాం. మీకేమీ ఇబ్బంది లేదనే విధంగా డాక్టర్ గారు కూడా వచ్చి డైరెక్ట్గా ఇందులో పాల్గొన్నారు. అయితే పార్టీలకు అతీతంగా ఏ పార్టీ ఏదనేది కాకుండా చేసే విధానం ఇప్పుడు డాక్టర్ గారికి అది ఇది చాలా అభినందనీయం. అందరూ గౌరవించవలసిన అవసరం ఉంది.